తినే వాళ్ళల చాలా బలంగా హెల్తీగా ఉంటారని మాకు పెద్దవాళ్ళు చెప్పేవారు అయితే అదే విధంగా మేము నడుచుకుంటున్నాము జొన్న కాలిపోయినా గాని ఆనే కాలుసుకొని కొద్దిగా ఇంటికి తీసుకొని అట్లానే కాలుసుకొని తింటాం ఎప్పటికి పిస్కిల్లు ఆ తింటే చాలా బలం ఉండేదని చెప్తారు మా పెద్దవాళ్ళు అప్పటికి వారానికి 15 రోజులకు ఎక్కడికి సేన్కి వెళ్ళినప్పుడు అట్లనే పిస్కిల్లు ఎప్పటికి తింటాము ఈ పిస్కిల్లు తినే వాళ్ళ చాలా హెల్తీగా ఉంటారు బలంగా ఉంటారు అందరు కూడా తినాలే ఇదానికి పిస్కిల్ ఎట్లా తయారు చేస్తారంటే మనం పిస్కిల జొన్న ఎన్ను కోసుకో రావాలి జొన్న ఎన్ను కోసుకొచ్చి గుంత తవ్వేసుకోవాలి తవ్వేసుకొని అట్లా పిడికలు వేసి కొద్దిగా పిడికలు వేసుకోవాలి వేసుకొని అది మంట చల్లారినాక ఆ గరంలా పిడికలు పిస్కిల్ వేసేయాలి వేసినాక తర్వాత అది మంచిగా నెమ్మగా అయిపోయి మంచిగా రాలుతుంది అది రాలినాక మనం ఏదో కవర్లనో ఏదో అది రాలగొట్టేసి బెల్లం అది కలిపి అది ఇత్తులు పిసికి ఇత్తులు బెల్లము అది కలిపి తినాలి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు అంటే తినకచ్చిరు ఇప్పుడు అది అడ్డమైనవి తింటారు హోటల్లో సామాన్లు అవి బర్గర్లు పిజ్జాలు మరి కూల్ డ్రింక్స్ అవి అవి ఏదో అడ్డమైన తిని అడ్డమైన రోగాలు వస్తున్నాయి కాబట్టి మన జొన్న పంట పండినవి ఈ పచ్చిగా తింటే ఇంకా మనుషులకు ఇంకా హెల్తీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను మా తాత మా అయ్యలు అందరు తిన్నారు మేము కూడా తిన్నాము ఇప్పుడు మా పోర్లు కూడా తింటారు గట్టిగా ఉంటది బలం కూడా వస్తుంది అండి బలం ఉంటది తాండూలు మంచిగా వేస్తారు జొన్నలు పిస్కిలు అది బెల్లం వేసి మంచి కలిపి తింటాము కరోనా వచ్చి వెళ్ళిపోయిన సమయంలో మనకు ఎనర్జీ కోసం అన్ని చేస్తారని చెప్పడం వల్ల మనం ఇప్పుడు కాల్చుకొని తినడం అనేది చేస్తున్నాం మన వాతావరణంలో చేనుల సైడ్కి వెళ్ళి మన్ని పిస్కిలు కాల్చుకొని బెల్లంలో కలిపి తింటే మళ్ళీ చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యవంతంగా ఉంటారు మొత్తం పంట అయిన తర్వాత చేసడం ఆరోగ్యవంతంగా రాదు మనం ఫాస్ట్గా అక్కడ చేసి అక్కడ చేసుకుంటేనే పిస్కిళ్ళతో బలవంతంగా ఉంటుంది ఆరోగ్యవంతంగా ఉంటుంది పిస్కిళ్ళు జొన్నలు చాలా ఉపయోగపడుతున్నాయని తెలుసుకొని ఇప్పుడు మేము పిస్కిల్ చేసుకొని తినగలుగుతున్నాం జొన్న చేనులు మంచిగా పండిస్తాము అంత చేసి ఒక గుంత తవ్వేసి మంచిగా పిస్కిలు కాల్చుకొని తింటూనే ఉన్నాము పుట్టలు తినకచ్చారు అది కూల్ డ్రింక్స్ అది ఐస్ క్రీమ్లు అది ఫుడ్లు అసలు తినటం వలన అన్ని రోగాలు జబ్బులు అన్నీ వస్తున్నాయి